ఈటెల రాజేందర్ మరోసారి హుజూరాబాద్ లో గెలిచి తన ఉనికిని చాటుకోవాలన్నారు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా వచ్చినా ఇక్కడ ఓటమి తప్పదన్నారు. నిన్న ఈటెల రాజేందర్ గజ్వేల్ నుండి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించడం పట్ల ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ శ్రేణులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్ ప్రజలు చైతన్యం కలిగిన వారని, అభివృద్ధి చేసే కేసీఆర్ వెంటే ఇక్కడి ప్రజలు ఉంటారన్నారు. హుజూరాబాద్ లో నీకు ఓటమి భయం పట్టుకుని గజ్వేల్లో పోటీ చేస్తా అని ప్రకటనలు చేస్తున్నారన్నారు. కాబట్టి రాజేంద్ర గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా గజ్వేల్ గడ్డలో ఎన్నో భూములు కబ్జా పెట్టినాం. ఇలా దాదాపు 70-80 ఎకరాలు దళితులకు పంచిపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఇంకా గజ్వేల్ హైదరాబాద్ దగ్గరుంది, నీకు చాలా దగ్గరుంది, ఇక్కడ ఇంకా ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టవచ్చు, అసెండ్ భూములు కబ్జాలు పెట్టుకోవచ్చు, ఆస్తులు పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన నీకు ఉండి ఉండవచ్చు. కానీ గజ్వేల్ ప్రజలు చాలా తెలుసు, గజ్వేల్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళకి తెలుదా 80 ఏళ్ళ గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి జరిగింది, గజ్వేల్ ఎంత ముందుకు పోయింది. ఇక్కడనే కొండపోశమ్మ సాగర్, ఇక్కడనే మదన్న సాగర్, ఇక్కడనే హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇక్కడనే ఫారెస్ట్ యూనివర్సిటీ, ఇక్కడనే అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్కడనే కేసీపీజీ, ఇన్ని విధాల అభివృద్ధి జరిగినటువంటి, ఇన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని వెంట ప్రజలు ఉంటారు. గత 2 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి ఆలోచించుకొని రాజేందర్ గారు మాట్లాడితే మంచి ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. రాజేందర్ గారు వాళ్ళ ఒక పౌల్ట్రీ వ్యాపారిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయ జన్మనిచ్చిందే కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఆయన ఎక్కడి నుంచి మొదలైందో అది మర్చిపోయి కేవలం ఊహాలోకంలో వ్యవహరిస్తూ ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తుందని, దానికి ఆయననే ముఖ్యమంత్రిని అవుతారనేటువంటి ఒక కలలో ఇవాళ రాజేందర్ గారు ఇన్నటి వ్యాఖ్యలు చేసిందని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ గజ్వేల్ గడ్డ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఈ గడ్డ మీద నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించిన రోజు నుంచి ఈ గజ్వేల్ ప్రాంతం యొక్క దశనే పూర్తిగా మారిపోయింది. ఇవాళ నువ్వు చూసినటువంటి గజ్వేల్ కాదు రాజేందర్ గారు, గజ్వేల్ చాలా అభివృద్ధి పథంలో ముందుకు పోయింది. దానికి కారణం ముఖ్యమంత్రి గారు అని, ఇక్కడ ఉన్నటువంటి ఏ చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, ఏ రోడ్డును అడిగినా, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దాన్ని మర్చిపోయి మీరు మాట్లాడితే దాన్ని మర్చిపోయి